జిల్లాకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు కొనసాగించాలని రౌతులపూడి మండలంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ దళిత సంఘాల నేతలు నిరసన తెలిపారు. ముందుగా మార్కెట్ సెంటర్లో ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడ నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు కోనసీమ జిల్లా వద్దు అంబేద్కర్ జిల్లానే ముద్దు అనే నినాదంతో నిరసన ర్యాలీ చేపట్టారు. మన రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వం తరపు కోనసీమ జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లాగా నామకరణం జరిగింది. దీన్ని మొత్తం మేధావులందరూ హర్షించారు. ప్రతి రాజకీయ పార్టీ వెంటపత్తాలు ఇచ్చి అంబేద్కర్ జిల్లాగా పెట్టుకుని ప్రతి రాజకీయ పార్టీ లేఖలు రాశారు రాష్ట్ర ప్రభుత్వానికి. దాని ప్రజల మద్దతు అందరి ఆదేశాల అనుసారం మన రాష్ట్ర ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు కోనసీమ జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లాలో నామకరణం జరిగింది. అందరూ హర్షించారు. కానీ కొందరు దుర్బుద్ధితో అంబేద్కర్ మీద అసూయ వ్యక్తం చేస్తూ 26 జిల్లాల్లో 4 జిల్లాలకి 5-6 జిల్లాలకి రాజశేఖరరెడ్డి జిల్లాగా ఎన్టీ రామారావు జిల్లాగా పొట్టి శ్రీరాములు జిల్లాగా అనమయ్య జిల్లాగా ఇంకా రకరకాల నామకరణాలు చేశారు అల్లూరు సీతారామరావు జిల్లాగా. కానీ అప్పుడు ఎవరో స్పందించని నాయకులు ఈరోజు అంబేద్కర్ జిల్లాను పెట్టడానికి అందరూ ముందుకు వచ్చి మన దళిత మంత్రి విశ్వరూప్ గారు ఇల్లు దహనం చేయడం జరిగింది. మన స్వతంత్రం వచ్చాక ప్రప్రథమంగా ఒక మంత్రి ఇల్లు దగ్గించడం ఇదే మన దౌర్భాగ్యం, ఇదే భవిష్యత్ జరిగింది. అలాగే బీసీ మంత్రి పొన్నాడు సతీష్ గారు ఇల్లు కూడా దగ్ధం చేశారు. అలాగే దీని మీద ప్రభుత్వం కూడా చర్యలు ఉపయోగించింది. కానీ దళిత సంఘాలన్నీ ఏకమై ఇప్పుడు ఎప్పుడు కూడా కోనసీమ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా ఉండాలని, పట్టుదలతో మనం సాధించి తీరదామని విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తెచ్చి ఇది కాకపోతే ఇంకా ఉద్యమాలు చేసి మన అంబేద్కర్ కోనసీమ జిల్లా సాధించుకుందామని మీ అందరికీ తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం. మేధావి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి ఆయన ముందు చూపుతో అంబేద్కర్ రాజ్యాంగం తయారు చేయడం జరిగింది. మరి 13 జిల్లాలను కూడా 26 జిల్లాలుగా విభజించడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క జిల్లాకి ఒక నాయకుడు రాష్ట్ర నాయకుడి పేరు లేకపోతే దేవుడి పేరు అదేవిధంగా అన్ని జిల్లాలు కూడా పేర్లు పెట్టడం జరిగింది. మరి మా దళిత దేవుడు అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు 26 జిల్లాల్లో ఒక జిల్లాకి అంబేద్కర్ కోనసీమ జిల్లా అని పేరు పెట్టడం జరిగింది. దీనితో రాజకీయ పార్టీ పైకి మామూలుగా మేము మద్దతు ఇచ్చామని చెప్తూనే లోపల కులాలను రచ్చగొట్టి ఆ యొక్క అక్కడ విధ్వంసాలు సృష్టించి అంబేద్కర్ జిల్లా